పెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధమైన మా పరమతండ్రి, మా ప్రియ పరలోకపు దేవ, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నీవే మా రక్షణకర్తవు, మా ఆశ్రయము, మా దుర్గము నీవే అంటున్నావు ప్రభా. నీకే వందనములు, నిన్నే నమ్మి ఉన్నాము తండ్రి. నీవు మా దేవుడవై ఉన్నావు, నీకే విలాదివుల స్తోత్రము చెల్లించుకుంటున్నాము. రాత్రి అంతయ్యూ మమ్మలను కాచి రక్షించి కాపాడి ఈ బెందలకడ నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించే భాగ్యం దయచేసినందుకు నీకు వందనములు ప్రభా. తండ్రి, నీవు మా పట్ల చేసిన రక్షణ కార్యమును బట్టి నీకు వందనములు. మేము మా ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను క్షమిస్తున్నాము. మీరును మా అపరాధములు క్షమించి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా, నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. మాపై నీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించము, నీ రక్తము మాపైన ప్రోక్షించము తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచి మా మనవు ఆలపించమని వేడుకుంటున్నాం ప్రభా, నీకే వందనములు. అద్వితీయుడవైన దేవ, యోహాను స్వార్త 14:14 నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు అని వ్రాయబడి ఉన్నది. ఎంత గొప్ప విషయం ప్రభా, నీవు మా స్నేహితుడిగా ఉంటే అంతకంటే కావాల్సింది ఎవరికీ ఏమీ ఉండదు. ఎందుకంటే స్నేహితునితో ఎంతో క్లోజ్గా ఉంటాము, సమస్తము చెప్పుకుంటాము. మాకు కష్టం వచ్చినప్పుడు మేము మీ దగ్గరికే వస్తాము ప్రభా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. నీవు మాత్రమే మమ్మలను ప్రేమించేవాడవు. నీవు మాకు సమస్తమై ఉన్నావు, నీకే స్తోత్రము. ఒక తల్లి వలె లాలించి, తండ్రి వలె ప్రేమించి, స్నేహితునిలాగా దినమెల్లా మాకు తోడుగా ఉండేవాడవు. నీకే మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపిస్తున్నాము. స్నేహితుడైతే కష్టం రాగానే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఒకవేళ దగ్గరలో లేకుంటే ఎవరో ఒకరికి ఫోన్ చేసి వెంటనే వెళ్ళి మాకు సహాయపడమని చెప్తాడు. దుఃఖంలో ఉంటే ఆదరిస్తాడు, ఓదారుస్తాడు, మాతో పాటు ఉండి మా సమస్యలలో పాలు పంచుకుంటాడు. పేద గొప్ప, కులము, మతము, భాష ఇవన్నీ స్నేహితునికి అడ్డురావు. నీవు కూడా అంతే ప్రభా. మేము ఎలాంటి వారమైనా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మా కష్టంలలో మాకు తోడుగా ఉంటూ ఆదరిస్తూ నడిపిస్తూ తప్పు మార్గంలో వెళ్తుంటే గద్దించి హెచ్చరించి సరైన మార్గంలో పెడతావు. అన్నిటికంటే ముఖ్యంగా మా పాపములన్నిటినీ సిల్వపై మోసావు. మా కొరకు నీ విలువైన ప్రాణం పెట్టావు. నీ అమూల్యమైన రక్తమును కార్చావు తండ్రి. ఇంత గొప్ప దేవునివి నీవు మాకు స్నేహితునిగా ఉండడం మా యొక్క ధన్యత. అందుకు కావలసిన అర్హతను సంపాదించుకోవడానికి మాకు సహాయం చేయి తండ్రి. నీవే చెప్పావు, నీవు మాకు ఆజ్ఞాపించిన వాటిని చేయమన్నావు తండ్రి. మేము నీ ఆజ్ఞలను పాటించు వారినిగా చేయము. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. యాకోబు పత్రికలో 2:23 అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, మరియు అతడు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగేనని వ్రాయబడినది కదా తండ్రి. అబ్రహాము వలె మేము నిన్ను నమ్ముటకు, మేము నీ స్నేహితుడని, స్నేహితుడాలని పేరు మాకు కలుగుటకు సహాయం చేయము. నీకు సమస్తము సాధ్యము, మాకైతే ఏమీ సాధ్యం కాదు, చేత కాదు తండ్రి. మాకు అర్హత కూడా లేదు. మమ్మలను ప్రేమించి నీ ప్రాణమిచ్చి మమ్మను నీ స్నేహితులుగా చేసుకోవాలని ఇష్టపడుతున్నందుకు నీకు వందనములు. అబ్రహాము నిన్ను నమ్మిన విధంగా మేము నమ్మినట్లయితే అది సాధ్యమవుతుంది. అబ్రహాము, నీ ఆజ్ఞను ఏమాత్రం మీరలేదు తండ్రి. ఇస్సాకును బలి ఇమ్మన్న వెంటనే అతడు సారాతో కూడా చెప్పకుండా ఇస్సాకును వెంటబెట్టుకొని నీవు చెప్పిన పర్వతం పైకి వెళ్ళాడు. అతడు ఎంత దుఃఖించాడో తెలియదు, కానీ ఎంతో భక్తితో, విశ్వాసంతో ఇస్సాకును తీసుకొని వెళ్ళాడు. అయితే అతడు విశ్వసించాడు, నీవిచ్చిన వాగ్దానమును విశ్వసించాడు. ఇస్సాకు వలననైనది నీ సంతానం అనబడును అన్న మాటను విశ్వసించాడు. అతడు ఎంతగా విశ్వసించాడంటే, ఒకవేళ బలి ఇచ్చినా నీవు ఇస్సాకును తిరిగి బ్రతికిస్తావని నమ్మాడు. కాబట్టే ధైర్యంగా బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ప్రభువా. అంతటి గొప్ప విశ్వాసం మాకు దయచేయము. నీవు మృతులను సహితం లేపుటకు శక్తిమంతుడని అతడు యోచించాడు తండ్రి. ఆ విధంగా అతడు తిరిగి కుమారుణ్ణి పొందుకున్నాడు. అలాంటి నమ్మిక మాకు కూడా దయచేయము. మేము కూడా నీ నుండి అనేక వాగ్దానములు పొందుకున్నాము. వాగ్దానమిచ్చిన నీవు నమ్మదగిన వాడవని నమ్మడానికి మాకు కృపనిమ్ము ప్రభువా. మేము ఈజీగా అవిశ్వాసం పాలవుతుంటాము. అబ్రహాంకు వచ్చిన పరిస్థితే మాకు వస్తే మేము ఎలా స్పందిస్తామో మాకు తెలియదు.
దయామేడ, మాపై కృప చూపించు. ఆవగింజంత విశ్వాసం మేము కలిగి ఉండడానికి సహాయం చేయము. నిరంతరము నీ సన్నిధిని వెతికేవారిగాను, నీతో సంభాషించేవారిగాను ఉంచుము. అప్పుడు నీవు మాతో, స్నేహితులతో సంభాషించినట్లు సంభాషిస్తావని నమ్ముతున్నాము. ఒక స్నేహితునితో మాట్లాడినట్టు నీవు అబ్రహాంతో మాట్లాడావు. నీవు చేయబోయే విషయము చెప్పక మానుదునా అని నీవు తలంచి సొదమ గుమ్మర్రాలను గురించి అతనికి తెలియజేశావు. అంత గొప్ప ధన్యత మాకిమ్ము. బైబిల్ గ్రంథంలో అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని అనేక చోట్ల వ్రాయబడింది. అది ఎంత ప్రాముఖ్యమో మేము గ్రహించగలుగుటకు సహాయం చేయము. నీ స్నేహితుడైన అబ్రహాం సంతతి అని యెషయా గ్రంథంలో, నీ స్నేహితుడైన అబ్రహాం సంతాన, నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా అని నీవు ఇశ్రాయేలును పిలిచినట్లు గ్రంథంలో వ్రాయబడింది. తండ్రి, మా జీవితంలో అలాంటి గొప్ప ధన్యతను ఇమ్ము. మేము ఎటువంటి కష్ట పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నీవు మాతో మాట్లాడుతుంటే మేము ధైర్యంగా ఉంటాము. మా ప్రభా, ఆపదలో మాకు సహాయకుడుగా నీవు ఉంటే ఎంతో ఆదరణగా ఉంటుంది ప్రభా. ఎంతటి సమస్యనైనా నీవు మా స్నేహితుడవైతే నీ నుండి మేము ఉన్నతమైన మార్గాలు, మంచి సలహాలు, సందేశాలు పొందుకుంటాం తండ్రి. నీవు మా స్నేహితుడవైతే హనోకులాగా మేము నీతో నడుస్తాము ప్రభా. ఇద్దరు స్నేహితులు కలిస్తే ఎలా తమ సమయమును సంతోషంగా గడుపుతారో అదేవిధంగా మేము మీ సన్నిధిని ఎంజాయ్ చేయగలిగే కృపను దయచేయము. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే నిన్ను కలవడం కాదు, ఎల్లప్పుడూ నీతో ఒక మంచి సంబంధం కలిగి ఆనందకరమైన జీవితం జీవించగలిగే భాగ్యము మాకు దయచేయము. అప్పుడు మాకు ఈ లోకంలో సమస్తం నీవే అయి ఉంటావు. మా కుటుంబంలో, సంఘ జీవితంలో, మేము పనిచేసే చోటులోనూ మేము సంతోషంగా ఉండగలము. ఎలాంటి సమస్యలకు భయపడము. పర్వతముల వంటి సమస్యలు మా జీవితంలో ఉన్నా, అనారోగ్యమున్నా, కష్టాలున్నా, ఎన్ని అనిశ్చిత పరిస్థితులున్నా మేము అబ్రహాంలాగా చెదరని విశ్వాసంతో, చిరునవ్వుతో జీవించగలము. గాఢాంధకారపు లోయలో మేము సంచరించినా భయపడము. ఎంతటి లోతైన నీళ్లు లేక అగ్ని వంటి సమస్యలైనా మేము ఎదుర్కొంటాము. నీవు మాలో, మాతో ఉంటే, మా ఇంటిలోనూ హృదయంలోనూ ఉంటే నిత్యము మేము సంతోషంగా ఉండగలము. అట్టి కృప నీవే మాకిమ్ము. అట్టి విశ్వాసము, నమ్మకము, నీపైన ఆధారపడే స్వభావము, నిన్ను మాత్రమే ఆశ్రయించే కృప మాకు దయచేయము. సమస్తము నీవే చేయగలవు. అట్టి కృప, విశ్వాసము మాకు దయచేసినందుకు నీకు వందనములు తండ్రి. దయామయడ, కృపామయడ, నేడు మా పనులలో మాకు తోడయండి, మాకు సహాయం చేయము తండ్రి. మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను దయచేయండి. మా హృదయములకు, నోటికి, తలంపులకు తోడయండి. మమ్మల్ని నీ మహిమార్థంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరినీ దీవించి వారికి మంచి జ్ఞానం ఇచ్చి విజయం అనుగ్రహించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నూతన కార్యక్రమం ప్రారంభిస్తున్న వారికి విజయం అనుగ్రహించండి. ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభింపజేయమని వేడుకుంటున్నాము. వివాహ ప్రయత్నములను సఫలం చేయమని ప్రార్థిస్తున్నాము. సంతాన దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారిని ఇప్పుడే దర్శించుము ప్రభా. వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి ప్రభా. వారికి సుఖమైన ప్రసవం దయచేయము. గర్భస్థ శిశువు ఆరోగ్యంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి నాయన. దేవాది దేవ, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థతను స్వస్థపరచమని వేడుకుంటున్నాం నాయన. నేడు ఆపరేషన్స్ జరుగుతున్న వారికి క్షేమకరమైనటువంటి ఆపరేషన్స్ జరిగించి త్వరగా కోలుకునేలాగా చేయం తండ్రి. హెల్త్ చెకప్లకు వెళ్తున్న వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించండి. వృద్ధులను, చిన్నారులను, గృహిణులను ఆశీర్వదించండి. వారికి క్షేమమును, భద్రతను దయచేయండి ప్రభా. వృద్ధులకు ఒక మంచి క్షేమకరమైన ప్రాంతమును దయచేయమని వేడుకుంటున్నాము. రక్షణ లేని వారికి, దుర్వ్యసనాలకు బానిసలైన వారికి విడుదల దయచేయం తండ్రి. తప్పకుండా రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ సేవకులను ఆశీర్వదించి అనేకులను రక్షణలోనికి నడిపించడం కావలసిన ఆత్మాభిషేకమును వారికి దయచేయండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. మా దేశమును, రాష్ట్రమును పరిపాలిస్తున్న పరిపాలకులను ఆశీర్వదించండి. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేయు అధికారులను, ఉద్యోగులను దీవించి జ్ఞానంతోనూ, నీతి నిజాయితీలతోనూ పనిచేయుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. సైనికులనందరినీ కాపాడం తండ్రి. ప్రపంచంలో యుద్ధం రూపుమాపండి.
ప్రతి చోట శాంతి సమాధానములను అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభా, క్షేమమును, భద్రతను దయచేయండి. మీ కాపుదలలో వారిని కాపాడండి. వారికి నెమ్మదిని దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మా ప్రభా, మమ్మల్ని అందరినీ కాపాడి ఇంతవరకు నడిపించినాం నీకు స్తోత్రములు. ఆత్మీయ ఎదుగుదల, విశ్వాసంలో అభివృద్ధిని దయచేయం తండ్రి. మమ్మల్ని నీ రక్త ప్రోక్షణలోనికి తీసుకొస్తున్నాము. నేటి బర్త్డేలు, వెడ్డింగ్ యానివర్సరీస్ జరుపుకుంటున్నటువంటి వారిని దీవించండి. ఇంతవరకు మీరు ఇచ్చిన ప్రతి దీవెనను బట్టి నీకు వందనములు. ఈ సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని, కొరతలన్నింటినీ తీర్చమని నేను ప్రార్థించి అడుగుతుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని తాకి ఆశీర్వదించము. మా ప్రార్థనలు కోరు వారిని అందరినీ దీవించము నాయన. ప్రభా, మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటూ ఈ మనవులన్నీ మా ప్రభువును, ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శక్తివంతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.